అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైదనేటువంటి పద్ధతుల్లో పదే పదే ఒక గ్లోబల్స్ ప్రచారానికి ఇవాల బీజేపీ పార్టీ పాల్పడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కిషన్ రెడ్డి గారు కూడా ఇది వా ట్విట్టర్ ఇది వా ట్విట్టర్ లో కిషన్ రెడ్డి గారు పోస్ట్ చేసినటువంటి పోస్టింగ్. ఆఫ్ కోర్స్ ప్రెస్ మీట్ లో కొంత మాట్లాడినారు, మళ్ళీ ట్విట్టర్ లో కూడా వారు పోస్ట్ చేశారు. ఏమంటారు ఇందులో వారు? రెండు విషయాలు ఇందులో ప్రస్తావించారు. మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం చేస్తుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర అధికారులతో మీరు మాట్లాడారా అంటారు వారు, ఒకటి. రెండోది ఏమంటారంటే ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్థలం కూడా ఇవ్వలేదు అని కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రిగా అఫీషియల్గా ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి కామెంట్స్. ఇది వాస్తవాలు ఏంటనేది ఒకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజల ముందు మేము పెట్టదలుచుకున్నాం. ఇలా రెండు విషయాలు వారు చెప్పింది. ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి స్థలమే ఇవ్వలేదు అంటున్నారు వారు. అసలు విషయం ఏంటి? దేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి భవనాలను కూడా మన నిమ్స్ ఆసుపత్రి కోసం కట్టినటువంటి భవనాన్ని రెడీమేడ్గా మనం ఎయిమ్స్కి ఇచ్చేసినాం. వాస్తవానికి స్థలం ఇస్తే బిల్డింగ్ అంతా మీరు కట్టుకోవాలి. చాలా ఫాస్ట్గా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే 20 జనవరి 2015 రోజు వారే బీబీనగర్ నిమ్స్ ప్రిమిసెస్ను సందర్శించి ఆ బిల్డింగ్స్తో సహా మొత్తం కూడా ఎయిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. అంటే ప్రభుత్వం తొందరగా రావాలి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ అని కట్టిన భవనాన్ని కూడా ఈరోజు బహుశా దేశంలో ఎక్కడ ఇచ్చుండరు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. స్థలం ఇవ్వడంతో పాటు 200 ఎకరాల భూమి కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇలా మరి కిషన్ రెడ్డి గారు అంటారు మీరు స్థలం ఇవ్వలేదు అంటున్నారు. అయ్యా స్థలమే కాదు భవనం కూడా ఇచ్చినాం. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి మీ హుందాతనాన్ని కాపాడుకుంటే మంచిది. ఇగో ఇది స్థలం ఇచ్చినటువంటి లెటర్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ కె వెంకటరెడ్డి తహసీల్దార్ బీబీనగర్ మండల్ టు ద డైరెక్టర్ ఎయిమ్స్ బీబీనగర్ తేదీ 10/5/2020 అంటే ఒక సంవత్సరంన్నర క్రితం తెలంగాణ ప్రభుత్వం నుంచి 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసినారు. దీంట్లో సంతకం కూడా ఉంది, రిసీవ్డ్ అబోవ్ మెన్షన్డ్ కాపీస్ ఇన్ ఒరిజినల్ అని సంతకం పెట్టి ఎయిమ్స్ అధికారులు స్టాంప్ కూడా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిసీవ్డ్ కాపీ ఇది. మరి ఇంత పచ్చి అబద్ధం కిషన్ రెడ్డి గారు మాట్లాడొచ్చా? భవనం ఇస్తేమి, 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని కూడా సంవత్సరంన్నర క్రితం ఎయిమ్స్ డైరెక్టర్ గారికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రెవెన్యూ శాఖ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పత్రం ఇది. ఇందులో డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఏ మండలంలో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఇచ్చినామో కూడా సెకండ్ పేజీలో చూసినట్టయితే బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో 49 ఎకరాల 25 గుంటలు, రంగాపూర్ గ్రామంలో 151 ఎకరా 39 గుంటలు, ఈ రెండు గ్రామాల్లో మొత్తం కలిపి 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని ఎయిమ్స్కు ఇది రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసిన కాగితం. మరి అలా కిషన్ రెడ్డి గారు స్థలం ఇవ్వలేదు అని మాట్లాడడం సబబేనా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే దానికి అవసరమైన నిధులు శాంక్షన్ చేయించండి, పనులు ప్రారంభించండి, యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు జరిపించండి. కానీ మీరు ఇచ్చిన దాన్ని కూడా ఇవ్వనట్టుగా ట్విట్టర్లో ఒక మంత్రిగా ఉండి పెడితే ఇది పూర్తిగా బాధ్యతారహిత్యమైనటువంటిది. మేము స్థలము ఇచ్చినాం, భవనాలు కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను.